కాకు నింతం కక్క కిక్కి కి ఇట్లా కా యొక్క గుణితం మొత్తం దీనివల్ల సుసూచిస్తుంది. అది కాయనక గావత్తు చావత్తు చావత్తు టావత్తు ఇట్లా కొన్ని వస్తువులు దీనివల్ల గుణించవచ్చు. ఇది తయారు చేయడం చాలా సులభం. అదేంటంకు అంటే పిల్లల కాన్సన్ట్రేషన్ తీసుకురావడానికి ఇదిగోండి, రెండు ఇనుపై రెండు రెండు కట్టెలు. సమానమైన బరి, సమానమైన దూరం ఉండాలి. ఇవి పుల్లలు కూడా సమానమైన దూరం రెండు ఉంటాయి. గరిమినాభి అంటారు తెలుగులో, గరిమినాభి ఇంగ్లీష్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఓకే, ఇప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీతోనే మీరు క్లాస్ స్టార్ట్ చేస్తారు. దీన్ని సెంటర్ ఇక్కడ పెట్టి చేస్తే సమానమైన దూరంలో ఈ సమానమైన పొడవు, దూరం కూడా సమానమని, వేడ్స్ కూడా సమానమని ఉంటే చక్కగా నిలబడుతుంది. ఇది ఓకే, పిల్లవాళ్ళకు ఇంట్రెస్ట్గా ఉండటానికి ఇది తయారు చేసింది. వాళ్ళ మైండ్ అంటే మీ మీ మీద కాన్సన్ట్రేషన్ కావడానికి సెంటర్ ఆఫ్ గ్రావిటీతో స్టార్ట్ అవుతుంది క్లాసు. ఓకే, హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఇంతకుముందు వీడియోలో మీకు స్టాంప్ కలెక్షన్ చూపించారు కదా అంకుల్, సో అంకుల్ది ఇంకో కలెక్షన్ ఉందండి. అంటే మా దాదాపు 1975 ఆ టైంలో టీచింగ్ ఎలా ఉండేది అనేది, అంటే ఇప్పటి పద్ధతి డిఫరెంట్గా ఉంది, అప్పటి పద్ధతి ఎంత బాగుంది అంటే, ఇప్పుడు అంకుల్ చెప్పేది ఇప్పుడు పిల్లలని కొడుతున్నారు తిడుతున్నారు, ఇట్లా రాయడం తప్పు అట్లా రాయడం తప్పు, వాళ్ళకి చెప్పే విధానంలో చెప్తే ఈజీగా మైండ్ పట్టుకుంటుంది. బట్ అంకుల్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ మీకు చూపిద్దామని ఇది ఒక వీడియో. అంటే కొంచెం క్వాంటిటీ తీస్తున్నాను నేను, అంకుల్ దగ్గర ఒక పెద్ద 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 కాటన్లే ఉన్నాయి. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఎవరికైనా ఇలాంటి సజెషన్స్ కావాలంటే నేను అంకుల్ ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూసి మాట్లాడండి అంకుల్తోని. మీకు మన ఇవి కావాలా, ఇంకా ఏమైనా సజెషన్స్ ఉన్నాయా దీని మీద, ఈ టీచింగ్ మీద అనేది మన ఉద్దేశం ఉంటే మటుకు అంకుల్ ఫోన్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే తను రిటైర్డ్ హెడ్ మాస్టర్, ప్లస్ తెలుగు సబ్జెక్టు మ్యాథమెటిక్స్ గురించి చాలా బాగా చెప్పారు. సో మీకు ఒక చిన్న కొన్ని బిట్స్ ద్వారా చెప్తాను, చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు మా అంకుల్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ చూపించండి అంకుల్. అటు ఇదిగోండి, మేము మనకు అనిపిస్తుంది కదా తెలుగులో, తెలుగులో ఈ అక్షరాలకు మరపాత్ర లోపల దాగి ఉన్నది. అక్షరంటే ఒక అక్షరం వచ్చిన తర్వాత తప్పనిసరి ఇంకో అక్షరం సులభం అనిపిస్తుంది పిల్లవాళ్ళు ఈ రకం చూపిస్తే. ఇదిగోండి, ఇది కా గుణింతము. మనం ఈజీగా చెప్పడానికి అంకుల్ చేసిన ఎక్స్పెరిమెంట్ చూడండి. కాక కీకి కుక్కు ఉంది కదా, మార్చండి అంకుల్. ఇదిగోండి, నేను చూడాలి చూడండి, ఇది కాగుణితం. కాగుణితం వచ్చిన వానికి అక్షర గుంజితే సులభం. అక్షర గుంజితే దాన్ని ఇట్లా ఒక పేపర్ రూపంలో చేసి ప్రెజెంటేషన్ అనమాట, ఇది పిల్లలకి ఈజీగా అర్థం కావడానికి. కాక కేకి పడే ఇది గా, ఇంకా తలకట్ట తీసేస్తే తలకట్టు తీసేస్తే ఒత్తులు అవుతాయి. తలకట్టు ఒత్తులు, తలకట్టు అట్లే ఉండాలి. జస్ట్ చిన్న దానిమీటర్ జిమ్మిక్ అంటారు కదా, మన టీచింగ్లోనే కొంచెం డిఫరెంట్గా అంటే పిల్లలకి ఈజీగా అర్థమయ్యే విధానంగా అన్నట్టు. గా గాగునింతం గా 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 ఒత్తులు, గా ఒత్తులు. ఇది చెప్పండి నాకు. ఇదిగోండి, మన ఖాళీ థమ్స్అప్ బాటిల్తో చేసిన ఎక్స్పెరిమెంట్ అంకులు. కా కా గుణింతం ఎలా రాయడం అనేది మన
గుణితం గుణితం ఫస్ట్ రాసుకున్నారు. దాని తర్వాత ఒక వైట్ పేపర్ మీద అక్షరాలు రాసుకొని మనకి ఏ గుణితం కావాలంటే ఆ గుణితంతోనే పిల్లలకు చూపించడానికి ఈజీగా కి కుకు అహ వరకు మనకి ఏ గుణితం కావాలనుకుంటే ఆ గుణితం అన్నమాట. ఇలా అది ఓపెన్ చేసి చూపించాను అక్కడ పేపర్. అలాగే మళ్ళా ఇది గా గుణితం గా గా గి గి గు గు గి గి గు గు ఇట్లా గుణితం మొత్తం గుణిస్తారు. ఇట్లా కా గా చ జా టా గా అన్ని గుణితం మొత్తం ఒక చిన్న పేపర్ ముక్క మీద అన్ని రాసుకొని ఇదిగోండి. అసలు ఎంత నాలెడ్జ్ అంకుల్ది, అసలే ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా టీచింగ్. చెప్పచ్చు అదొకటేనా ఇది కా కాగు నిందం కా కా కి కి ఇట్లా కా యొక్క గుణితం మొత్తం దీనివల్ల సూచించవచ్చు. అది కా అయినాక గా గావత్తు చావత్తు చావత్తు టావత్తు ఇక పని వస్తులు దీనివల్ల చూపించవచ్చు. ఇది తయారు చేయడం చాలా సులభం. ఈ డబ్బా ప్లాస్టిక్ థమ్స్అప్ బాటిల్ డబ్బా అది తీసి పిఎన్ ఎమ్ నాలుగు అక్షరాలు నాలుగు ఉన్నాయి కదా. ఇప్పుడు ఓ డబ్ల్యూ తిప్పేసరికి ఉల్టా అయినాయి కదా అక్షరాలు. యుఎన్ డి మళ్ళీ క్యాపిటల్ స్మాల్ లెటర్స్ వచ్చినాయి. అక్షరాలు కొంచెం ఓకే 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 ఉన్నాయి నాలుగు. అవును ఎనిమిది అయినాయి మొత్తం. ఎట్లా ఇదంతా స్టడీ మెథడ్ అనమాట, పిల్లలకు చూపించే స్టడీ మెథడ్. ఓహో ఇట్లా జిమ్మిక్ అనమాట, పిల్లలకి అంత కాన్సన్ట్రేషన్ ఉండదు కదా, మనం మ్యాజిక్ లాగా చూపించవచ్చు అనమాట ఇలా వర్డ్స్ని. ఇదేంటి ఇలా చూస్తే హార్స్, మళ్ళీ దీనిలో తిప్పి చూపిస్తే ఫ్రాగ్. ఇలా చాలా ఉంది అంకుల్ దగ్గర ఎక్స్పెరిమెంటు. ఇదొకటి లావత్తు, లాతోనే వచ్చే అక్షరాలు తెల్లనా నల్లనా చల్లనా మెల్లనా చిల్లర పుల్లనా. ఇది లాతోని బాటిల్తోనే థమ్స్అప్ బాటిల్తోనే చేసిండ్రు. ఇంకొక సైడ్ ఏముంది అంకుల్ అది కావత్తు. ఎక్కడ ఇక్కడ టక్కరి నక్కలు కుక్కలు చిక్కని చుక్కలు రెక్కలు. ఓకే పిల్లలకి ఈజీగా అర్థం అవ్వడానికి ఈ వేలో చేసిండ్రు అంకుల్. అదిగోండి రెండు డివైడ్ చేసిండ్రు. ఇది దొరకడం కష్టం, ఎవరో దొరకలేదు. ఇదొకటి ఏంటంటే సింగిల్ వర్డ్స్ పక సల టప దడ. ఇది దీన్ని ఏంటంటే మనము పిల్లలకు డ్యువెల్గా చూపించాలి అనుకుంటే ఇదిగోండి దడ దడ మలమల టప టప సలసల పక పక గల గల కర కర. ఇలా అంటే ఒక పేపర్కి సేమ్ థమ్స్అప్ బాటిల్ ఇలా పెట్టి ఎన్ని పదాలు అంకుల్ ఇవి ద్వంద్వ పదాలు. ఇది ద్వంద్వ పదాలు ఇలా చేశారు అంకుల్. అప్పటి టీచింగ్ డిఫరెంట్, ఇప్పటి టీచింగ్ ఇట్లా లేదు కదా. ఇవి లేదు ఏ సబ్జెక్ట్ వల్ల ఆ సబ్జెక్టుకు ఒక రెండు మూడు వాళ్ళు చూస్తే పిల్లలకు ఇవన్నీ పోయి చూస్తావా. ఓకే మేడం ఏ పాట